Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పై నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మండ ఎండలకు జనమల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపారు నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లుగా వివరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్పిన వాతావరణ శాఖ వడగాల్పులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాయలసీమలో ఈ రోజు రేపు వాతావరణం పొడిగా ఉంటుందని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. మరోవైపు తెలంగాణకు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాన కబురు తీసుకొచ్చింది. రానున్న 5 రోజులు తెలంగాణ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటుంది. సోమవారం నుంచి ఈ నెల 12 వరకు రాష్ట్రంలో ఉరుముల మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హైదరాబాద్ సెంటర్ అధికారులు వెల్లడించారు. నేడు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ములుగు, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలు ఈ నెల 9 వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఏప్రిల్ 10న నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. మాడు పగలే మండు వేసవిలో ఈ చల్లని కబురు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరట కలిగిస్తోంది.